గస్పీకెల్ సీజన్ 9 లో మన తెలుగు టైటన్స్ రెండో విజయం అయితే సాధించారు. ఈ రోజు జరిగిన యుమమ్మతో మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ అయితే విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్ ని చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోకు క్లిక్ చేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం. గైస్ ఫైనల్లీ పీకెల్ సీజన్ 9 లో మన తెలుగు టైటన్స్ అయితే రెండో విజయం సాధించడం జరిగింది. ఈ రోజు మాత్రం మన తెలుగు టైటన్స్ లో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ అదరగొట్టే పర్ఫార్మెన్స్ చేశారు. సిద్ధార్థ్ దేశాయ్ అయితే ఈ రోజు కొత్త కొత్త స్కిల్స్ తో అదరగొట్టే పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఇంకా అభిషేక్ సింగ్ అయితే సిద్ధార్థ్ దేశాయ్కి సపోర్టింగ్ రైడర్ గా బాగా ఆడాడు. ఈ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ గెలిచారంటే మెయిన్ గా రీజన్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ రైడర్స్ అని చెప్పాలి. ఇంకా అలాగే డిఫెండర్స్ కూడా అదరగొట్టే పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఇంకా రైడర్స్ అదరగొట్టేశారని చెప్పాలి. డిఫెండర్స్ లో విశాల్ భరద్వాజ్ సబ్స్టిట్యూషన్ ద్వారా సెకండ్ హాఫ్ లో టీమ్ లోకి వచ్చి ప్రెజర్ సిచ్యువేషన్ లో 4 టైటిల్ పాయింట్స్ చేసి కీ రోల్ ప్లే చేశాడని చెప్పాలి. ఇంకా అలాగే రైట్ కార్నర్ అంకిత్ కూడా 3 టైటిల్ పాయింట్స్ సాధించాడు. ఇంకా మన తెలుగు టైటన్స్ కెప్టెన్ పర్వేజ్ ప్రిన్సిపల్ కూడా 3 టైటిల్ పాయింట్స్ సాధించాడు. ఇంకా మన తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే సిద్ధార్థ్ దేశాయ్ మొత్తం 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఇంకా అలాగే అభిషేక్ సింగ్ కూడా 5 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఈ రోజు మన హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ ని మాత్రం మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ గేమ్ చూసి మీరు ఎంజాయ్ చేశారా లేదన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ కి ఫుల్ టైమ్ స్కోర్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ 32 యుమంబ 26, 6 పాయింట్ల తేడాతో మన తెలుగు టైటన్స్ యుమంబ మీద విజయం సాధించడం జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.